हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। लास्ट वीडियो लो मनम दिल्ली लो ए प्लेसेस चूडालो चूसां कदा। मेम इंका दिल्ली नुंची वेल्लामु आगरा। दिल्ली नुंची आगरा वेल्तुंटे मध्यलो मनकी मथुरा वस्तुंदी। दिल्ली टू मथुरा 168 किलोमीटर्लु उंटुंदी, 3 hours टाइम पड़ुतुंदी। इंका मथुरा नुंची आगरा 58 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, మనకి 1 hour అలా టైం పడుతుంది। మేము చెప్పాం కదా ఢిల్లీలో మేము ట్యాక్సీ బుక్ చేసుకున్నాం, మేము మొత్తం 15 మెంబర్స్ వెళ్ళామని చెప్పి। ఇంకా సేమ్ అందులోనే మేము ఢిల్లీ నుండి మథుర వెళ్ళాము నెక్స్ట్ రోజు। మేము మథుర వెళ్ళిన రోజు కృష్ణాష్టమి అయింది, చాలా చాలా రష్గా ఉంది। మేము అనుకోకుండా వెళ్ళాము మథుర, అంటే ఆగ్రా ఉంది కదా ప్లాను, మధ్యలో వెళ్తూ వెళ్తూనే మథుర వస్తుంది కదా అని చెప్పి ఎట్లాగో మథుర కూడా చూద్దామని వెళ్ళాం। మాకు తెలియదు ఆ రోజు కృష్ణాష్టమి అని కూడా, ఇంకా కొన్ని అలా కలుస్తూ ఉంటాయి కదా। మేము కృష్ణాష్టమి రోజు మథుర వెళ్ళాము, ఎంత రష్గా ఉందంటే కృష్ణాష్టమి రోజు కాబట్టి అసలు రోడ్లన్నీ ఖాళీయే లేదు, అంత రష్గా ఉంది కాబట్టి మేము మథురలో ఎక్కువ ప్లేసెస్ ఏం చూడలేదు। మెయిన్ టెంపుల్ వచ్చేసి కృష్ణ జన్మభూమి టెంపుల్, అంటే మనకి కృష్ణుడు జన్మించాడు కదా అదేంటి జైల్లో అదనమాట। ఆ జైల్ కూడా లోపల చూడడానికి చాలా చాలా రష్గా ఉంది। మేము ఇంకా మార్నింగ్ అంతా క్యూలో నుంచి ఉంటే ఈవినింగ్కి దర్శనం అయితే అంటే లోపలికి వెళ్తుంది అని చెప్పారని మేము అది చూడలేదు। బయట మామూలు కృష్ణుడు టెంపుల్ ఉంటుంది, అది చూసేసి అక్కడ నుంచి బృందావనం వెళ్ళాము। బృందావనం కూడా మనకు తెలుసు కదా కృష్ణుడు పెరిగింది మొత్తం అక్కడే, టీవీలో చూస్తే ఎంత బాగుండిద్దో చిన్నప్పుడు కృష్ణలీలలు అవి చూసినప్పుడు ఎంత బాగుంటుందో కదా బృందావనం, కృష్ణుడు పుట్టింది ఆడుకుంది, కానీ రియాలిటీలో అలా ఏం లేదు, అసలు అక్కడ నీట్నెస్ అవి ఏం లేదు, యమున అనేది కూడా అసలు ఏం బాగాలేదు, అక్కడ టెంపుల్స్ కూడా అంత ఏం బాగాలేదు అనమాట, ఎందుకు అలా ఉందో తెలీదు। ఇంకా ఆ రెండు బృందావనం చూసాము। ఇంకా మేము మధుర కృష్ణు టెంపుల్ నుంచి బృందావనానికి ఆటోలో వెళ్తుంటే అక్కడ ఆటో అతను చెప్పారు కళ్ళజోడు తీసేసి తీసేయండి తీసేయండి అని చెప్పి, మా అక్కోళ్ళ అబ్బాయి తీయలేదు, కళ్ళజోడు ఎందుకు తీయమంటున్నారా అనుకున్నాం, కానీ అక్కడ బలరాము టెంపుల్ ఇంకా టెంపుల్స్ ఉన్నాయి, ఆ టెంపుల్ వెళ్ళగానే ఒక కోతి వచ్చి కళ్ళజోడు లాక్కుని వెళ్ళి తినేసింది అనమాట। కోతులు ఇక్కడ కళ్ళజోడు కూడా తింటున్నాయి, ఇంకా ఆ గుళ్ళో పూజారు వచ్చి అట్టుపండు వేయగానే ఆ కళ్ళజోడు ఇచ్చేసింది, ఇంకా అందుకు చెప్పారనమాట ఆటో డ్రైవర్ కళ్ళజోళ్ళు తీసేయండి అని చెప్పి మాకు అర్థమైంది। ఇంకా ఆ రెండు టెంపుల్స్ చూసేసి మేము అక్కడి నుంచి వెళ్ళాము ఆగ్రా వెళ్ళాము। ఆ రోజు మార్నింగ్ మేము ఢిల్లీలో బయలుదేరి మథుర బృందావన్ చూసుకుని ఆగ్రా వెళ్ళేపాటికి ఈవినింగ్ అయిపోయింది। ఇంకా ఆ రోజు అక్కడ హోటల్లో స్టే చేసాము। తాజ్మహల్కి చుట్టూతా మనకి ఒక 1.5 meters వరకు వెహికల్స్ ఏమి వెళ్ళనివ్వరు, ఇలా బారికేడ్స్ అన్నీ పెట్టేస్తారు ఎందుకంటే పొల్యూషన్ వల్ల తాజ్మహల్ పాడైపోతుందని చెప్పి। మనకి ఇంకా తాజ్మహల్ దగ్గరలో హోటల్స్ కావాలంటే కొంచెం ఎక్కువ కాస్టే ఉంటాయి ఎందుకంటే ఫారినర్స్ అవన్నీ అందరూ వస్తూ ఉంటారు కదా తాజ్మహల్, అందుకని చెప్పి కొంచెం హోటల్ కాస్ట్లు ఎక్కువ ఉంటాయి, మీరు అది చూసి బుక్ చేసుకోండి సీజన్ బట్టి। తాజ్మహల్కి ఎక్కువగా బెస్ట్ సీజన్ అంటే అక్టోబర్ టు ఫిబ్రవరిలో బాగుంటుంది తాజ్మహల్ చూడడానికి క్లైమేట్ పరంగా అయితే। ఇంకా మేము ఢిల్లీ టు ఆగ్రా రోడ్వే వెళ్ళాము, మీరు కావాలంటే ఢిల్లీ నుంచి ట్రైన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి। రోజు ఢిల్లీ నుంచి ఆగ్రాకి 27 ట్రైన్స్ ఉన్నాయి, మనకి జర్నీ టైం కూడా రోడ్తో కంపేర్ చేస్తే ట్రైనే బెటరు, 2 hours పడుతుంది। ఇంకా ఆగ్రాలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది, తాజ్మహల్ నుంచి ఎయిర్పోర్ట్కి 8 kilometers దూరంలో ఉంది। మీరు ఫ్లైట్లోనే రావచ్చు, ట్రైన్లోనే రావచ్చు, ట్యాక్సీ బుక్ చేసుకుని రోడ్లోనే రావచ్చు, కానీ బెస్ట్ వే ఏంటంటే ఢిల్లీ వరకు మీరు ఫ్లైట్లో వెళ్ళి అక్కడ నుంచి ట్రైన్లో రావడం బెస్ట్ అన్నమాట, జర్నీ టైం కూడా తక్కువ అవుతుంది, మనకి కాస్ట్ కూడా తక్కువ అవుతుంది। ఆగ్రాకి ఎక్కువ ఫారినర్స్ వస్తారు కాబట్టి ఢిల్లీ నుంచి ఆగ్రాకి ఫ్లైట్ ఎందుకు 1 hour జర్నీ కూడా ఉండదు, అలాంటప్పుడు ఫ్లైట్ వేస్ట్ కదా, ఇంకా మనం ట్రైన్లో రావడం చాలా బెస్ట్. ఇంకా ఆగ్రాలో చూడవలసిన ప్లేసెస్కి వస్తే తాజ్మహల్, తాజ్మహల్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా, భారతదేశంలో ప్రతి ఒక్కరికి తాజ్మహల్ గురించి తెలుసు। దీన్ని 16వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం నిర్మించారు। ఇది ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటి, అలాగే యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది। తాజ్మహల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 ఓపెన్ చేసి ఈవినింగ్ 6:30 క్లోజ్ చేస్తారు। మనకి బెస్ట్ టైం తాజ్మహల్ చూడడానికి సన్రైజే, అందుకని చెప్పి మీరు మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి 6 కల్లా మీరు తాజ్మహల్ దగ్గర ఉండేలా ప్లాన్ చేసుకోండి।
ఇంకా కొంచెం ఎండ వచ్చినా ఆ పాలరాయి అంతా కాలుతూ ఉంటుంది. చూడడానికి మనకంత ఎండలో అంత ఇంట్రెస్ట్ ఉండదు. మార్నింగ్ అయితే సన్రైజ్ చూస్తూ చాలా బాగుంటుంది. అందుకని ఎక్కువగా మీరు వెళ్ళగలిగితే మార్నింగ్ వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి. తాజ్మహల్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్. లోపల మనకి సమాధి కూడా ఉంటుంది, అది కూడా చూడాలనుకుంటే 200 రూపీస్ అనమాట. అది చూడాలనుకుంటే టోటల్ 250 రూపీస్. ఓన్లీ తాజ్మహలే లోపలికి వెళ్ళకూడదంటే 50 రూపీస్. ఇంకా లోపల తాజ్ మ్యూజియం కూడా ఉంది, అది మార్నింగ్ 10కి తెరిచి ఈవినింగ్ 5కి క్లోజ్ చేస్తారు. మనం తాజ్మహల్ చూడడానికి 2 to 3 hours పడుతుంది టైము. నిజంగా లైఫ్లో ఒక్కసారైనా చూడాలి, బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట తాజ్మహల్. ఫొటోస్లో చూసిన దానికి మనం రియల్గా అక్కడికి వెళ్ళి ఫీల్ అయ్యేదానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా బాగుంటుంది తాజ్మహల్, నేను చెప్పక్కర్లేదు ఆ విషయం. మీరు కూడా లైఫ్లో ఒకసారైనా తాజ్మహల్ని తప్పకుండా విజిట్ చేయండి. ఇంకా మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తాజ్మహల్ ఫ్రైడే క్లోజ్ ఉంటుంది, అంటే సెలవు. ఫ్రైడే తాజ్మహల్ సెలవు, ఎంట్రీ ఉండదన్నమాట. ఓన్లీ ముస్లిమ్స్కి ప్రార్థన చేసుకోవడానికే ఎంట్రీ ఉంటుంది. ఇంకా మనం తాజ్మహల్ లోపలికి వెళ్ళాక తినేవి కానీ స్మోకింగ్కి సంబంధించినవి ఎలక్ట్రానిక్ గూడ్స్ అవేమీ అలో చేయరు, మనం అవన్నీ బయటే ఉంచాలి. చెప్పులు కూడా బయటే విరిచేసి వెళ్ళాలి. ఒకవేళ మనం షూ కవర్స్ ప్లాస్టిక్ కవర్స్ చెప్పులువి అమ్ముతూ ఉంటారు, మేబీ ఇప్పుడు అమ్మరేమో, ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాన్ వచ్చింది కదా, ఇదివరకు మన చెప్పులు కవర్ చేసుకోవడానికి ప్లాస్టిక్ కవర్స్ అన్నీ అమ్ముతూ ఉండేవాళ్ళు. లేకపోతే అవన్నీ వేసుకోవచ్చు చెప్పుల మీద, లేకపోతే మనం చెప్పులు ఇప్పేసన్నా మొత్తం తిరగవచ్చు. బయట మనకి చెప్పల కౌంటర్ కూడా ఉంటుంది. ఇలా ఫౌంటైన్ మధ్యలో నడుస్తూ ఇలా మనకి తాజ్మహల్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. పైన గోడల మీద మొత్తం చెక్ ఉంటుంది, ఫ్లవర్స్ డిజైన్ అవన్నీ చూడడానికి చాలా బాగుంటుంది. మొత్తం వ్యూ అంతా కూడా బాగుంటుంది అన్నమాట తాజ్మహల్ నుంచి. ఇంకా మీకు ఈ విషయం తెలుసా, తాజ్మహల్ని మనం నైట్ పూట కూడా వెళ్ళి చూడొచ్చు. అది ఎప్పుడంటే ఎవ్రీ మంత్ పౌర్ణమి వస్తుంది కదా, పౌర్ణమికి 2 రోజుల ముందు 2 రోజుల తర్వాత మనం తాజ్మహల్ని చూడొచ్చు. అంటే మనం ఈరోజు పౌర్ణమి అనుకోండి, ముందు రోజు మనం టికెట్స్ తీసుకోవాలి. అంటే మనం ఏ రోజు వెళ్తున్నామో ఆ రోజుకి ముందు రోజు మనకి టికెట్స్ ఇస్తారనమాట. మీ తాజ్మహల్ వెబ్సైట్లో అన్న టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, లేకపోతే అక్కడ కౌంటర్ ఉంటుంది అక్కడన్నా కొనుక్కోవచ్చు. ముందు ఇవ్వరు, రేపైతే ఇవాళ ఇస్తారనమాట టికెట్స్. నైట్ తాజ్మహల్ చూడడానికి మన 8:30 to 12:30 వరకు అలౌ చేస్తారు. అది కూడా బ్యాచెస్కి అలౌ చేస్తారు. ఒక అరగంట టైం ఇస్తారనమాట ఒక బ్యాచ్ చూడడానికి. అలా బ్యాచెస్గా పంపిస్తారు. నైట్ ఆ పౌర్ణమి వెలుగులో తాజ్మహల్ని ఇలా చూడడం అంటే ఎంత బాగుంటుందో కదా. మాకు తెలియదు, మేము అప్పుడు పౌర్ణమి అప్పుడు వెళ్ళలేదు. మీరు కనుక ఈసారి వెళ్తే మ్యాక్సిమం నైట్ టైం చూడడానికి ట్రై చేయండి. నైట్ టైము తాజ్మహల్ చూడడానికి టికెట్ కాస్ట్ వచ్చేసి 500 రూపీస్. పిల్లలకి కూడా 13 to 15 ఇయర్స్ పిల్లలకి కూడా టికెట్ కాస్ట్ 500 రూపీసే. ఇది మంత్లీ చెప్పాను కదా, పౌర్ణమికి ముందు రోజు 2 రోజుల ముందు 2 రోజుల తర్వాతే మన నైట్ తాజ్మహల్కి అలౌ చేస్తారు. అలాగే ఫ్రైడేస్ అలౌ చేయరు, రంజాన్ మంత్లో కూడా మన నైట్ తాజ్మహల్ చూడడానికి అలౌ చేయరు. ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకుని మీరు ఒకవేళ నైట్ వెళ్ళాలనుకుంటే అది రంజాన్ మంత్ కాకూడదు, ఫ్రైడే కాకూడదు, అలా చూసుకుని మీరు వెళ్ళండి. ఇంకా మనం తాజ్మహల్ చూశాక అక్కడ నుంచి వెళ్ళాము ఆగ్రా ఫోర్ట్. మనకి తాజ్మహల్ నుంచి ఫోర్ట్ వెళ్ళడానికి 10 మినిట్స్ టైం పడుతుంది, అంటే దగ్గరే. ఈ ఫోర్ట్ కూడా తప్పకుండా చూడండి, ఆగ్రా వెళ్తే మిస్ అవ్వకండి. ఈ ఫోర్ట్ కూడా యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. చాలా చాలా పెద్ద ఫోర్ట్, లోపల మనకి అన్నీ ఇట్లా ఉంటాయన్నమాట దర్వాజాలు, అవన్నీ చూడడానికి చాలా బాగుంటుంది. లోపల మనం వెళ్ళి పైకి వెళ్తే అక్కడ నుంచి మనకి ఒక విండోలో నుంచి తాజ్మహల్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే అక్కడ ఉన్న తాజ్మహల్ కనిపిస్తుంది అన్నమాట దూరంగా. అది మరతికి మిస్ అవ్వకండి, ఫోర్ట్లో నుంచి తాజ్మహల్ చూడడం పైకి వెళ్తే. ఇంకా ఫోర్ట్ చూసాక ఇంకా చూడవలసిన ప్లేసెస్ వస్తే ఫతేపూర్ సిక్రీ, మేము అది వెళ్ళలేదు మిస్ అయింది. మీరు వెళ్తే కనుక ఫతేపూర్ సిక్రీ కూడా కంపల్సరీ వెళ్ళండి. ఇది మనకి తాజ్మహల్ నుండి 1 hour టైం అలా పడుతుంది. ఇంకా మనం ఆగ్రాలో షాపింగ్ విషయానికి వస్తే తెలుసు కదా మ్యాగ్నెట్స్ దొరుకుతాయి తాజ్మహల్వి, అలాగే వాటర్లో తాజ్మహల్ ఇలా గ్లాస్ లోపల తాజ్మహల్ ఉండేవి, ఎక్కడ చూసినా తాజ్మహల్ ఉండేవి. మనకి గిఫ్ట్స్ ఐటమ్స్ కీ చైన్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి.
ఇంకా మార్బుల్ పైన ఇలా కార్వింగ్ చేసిన ప్లేట్స్ అవన్నీ ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ కనిపిస్తాయి, కానీ చాలా చాలా కాస్ట్ చెప్తారు. మనం బార్గెన్ చేయాలి. మీరు ఒకవేళ కొనాలనుకుంటే బార్గెన్ చేయండి. నేను చూసానంతే ఏం కొనలేదు. ఇంకా ఆగ్రా ఫేమస్ స్వీట్ పేటా, ఇది మనకి రోడ్ మీద ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటుంది. ఇది బూడిద గుమ్మడికాయతో చేస్తారు, చాలా స్వీట్గా ఉంటుంది. స్వీట్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళకి నచ్చుతుంది. ఎంత స్వీట్ అంటే పటికి బెల్లం కన్నా ఎక్కువ స్వీట్ ఉంటుంది. ఇంకా వీటిలో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి, కానీ మీరు ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటే మంచి షాప్ చూసి తీసుకెళ్ళండి. ఇది తొందరగా పాడైపోతూ ఉంటుంది. ఇందులో ఫ్లేవర్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచి మటుకి తీసుకెళ్ళండి గిఫ్ట్గా ఇవ్వడానికి. బాగుంటుంది టేస్ట్ కూడా. సారీ ఫ్రెండ్స్, మర్చిపోయాను, ఆగ్రా ఫోర్ట్కి కూడా టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీసే. తాజ్మహల్కి ఆగ్రా ఫోర్ట్కి సేమ్ 50 రూపీసే. ఫతేపూర్ సిక్రీకి కూడా 50 రూపీసే. ఇక్కడ అన్నీ చూడడానికి 50 రూపీసే ఎంట్రీ ఫీ వచ్చేసి. కానీ మనం తాజ్మహల్ లోపల సమాధి ఉంటుంది, అది లోపలికి వెళ్ళి చూడాలంటే 200 రూపీస్ టికెట్ సపరేట్గా ఉంటుంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. అలాగే మనం పౌర్ణమి రోజు, పౌర్ణమికి 2 రోజుల ముందు, 2 రోజుల తర్వాత రాత్రిపూట తాజ్మహల్కి ఎంట్రీ ఉంటుంది. నైట్ పూట మీరు అదొకటి అబ్జర్వ్ చేయండి, నైట్ పూట పౌర్ణమి వెలుగులో తాజ్మహల్ చూడొచ్చు. దానికి టికెట్ కాస్ట్ 500 ఉంటుంది. అది ముందే బుక్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి టికెట్ ఇవ్వరు, ముందు బుక్ చేసుకుని వెళ్ళాలి. ఓకేనా ఫ్రెండ్స్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.